राष्ट्र ప్రభుత్వం చేపట్టిన ఇసుక విధానానికి వ్యతిరేకంగా తిరుపతి ఆర్డీఓ కార్యాలయం ముందు బీజేపీ శ్రేణులు వినూత్న నిరసన చేపట్టారు. ఎన్నికల కోడ్ ఉన్నందున నిరసన తెలియజేయకూడదంటూ నోటీసులు జారీ చేశారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు సోము వీర్రాజు బీజేపీ నాయకులు తిరుపతి ఆర్డీఓ కార్యాలయ అధికారులకు వినతి పత్రం అందజేశారు. అనంతరం సోము వీర్రాజు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న ఇసుకను 760 కోట్ల టెండర్ విధానం ద్వారా ఇవ్వడం జరిగిందన్నారు. బంగారం కంటే ఇసుక ధరే ఎక్కువయ్యే పరిస్థితి రాష్ట్రంలో దాపరించిందన్నారు. సామాన్య ప్రజలు ఇసుకని బ్లాక్ లో కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనివల్ల 50 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడే పరిస్థితి నెలకొందన్నారు. ఇసుక విధానంలో సరైన అవగాహన రాష్ట్ర ప్రభుత్వానికి లేకపోవడంతో అనేక అక్రమాలు జరిగే అవకాశం ఉందన్నారు. దేశంలోనే అత్యధికంగా లభించే ఇసుక ఆంధ్రప్రదేశ్ లోనే ఉందన్నారు. ప్రభుత్వ అండతో రాబందులు ఇసుకను ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నాయి అన్నారు. ఇసుకను పక్క రాష్ట్రాలకు తరలించేందుకు కొంతమంది ప్రభుత్వంలో ఉన్న నాయకులు పన్నిన పన్నాగమే ఈ టెండర్ విధానం అన్నారు. టెండర్ విధానాన్ని రద్దు చేసి ఉచితంగా ఇసుకను ఇవ్వాలని డిమాండ్ చేశారు. కానీ ఎండ్ పాయింట్స్ మన రాష్ట్రంలో ఆ పెన్నా గాని ఇవన్నీ కూడా స్వర్ణముక్ గాని ఈ ఎండ్ పాయింట్స్ ఉన్న మన రాష్ట్రంలో ఇసుకకి ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారంటే ఒకటి రాబందులు ప్రభుత్వంతో ప్రభుత్వం యొక్క అండతో రాబందులు రెండు ప్రభుత్వ విధానం సరిగా లేకపోవడం దీని మూలంగా ఇవాళ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఈ వేళతో ఈ ఉద్యమాన్ని భారతీయ జనతా పార్టీ ఆపదు దీన్ని నిరంతరం కొనసాగిస్తుంది అలానే ఎవరైతే రాబందులు దీని మీద బ్రతుకుతున్నారో అవసరమైతే ఫిజికల్ గా వాళ్ళని కూడా లారీల్ని వాటిని కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు ఎక్కడికక్కడ ఆఫ్ చేస్తారని నేను హెచ్చరిస్తున్నాను.